హాయ్ అండి, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఇక సండే మార్నింగ్ ఇక ఫాదర్ అండ్ డాటర్ ఏం చేస్తున్నారో చూడండి. అది వచ్చేసి మనీ కౌంటింగ్ మెషిన్ అండి. ఇక మా అమ్మాయి అంటే మునిపటి రోజు మా హస్బెండ్ చూపించారనమాట ఇలా అని చెప్పి. ఇక ప్రతిరోజు ఉదయం లేవగానే డాడీ డబ్బుల మిషన్ అని చెప్పి సతాయించిద్ది. సరే అని చెప్పి ఒక 10 నోట్లు ఇచ్చేసి ఇక సరే లెక్కేసుకో అని చెప్పి ఇచ్చాడు. లెక్కేస్తుందా సరిగ్గా? ఇక తర్వాత రాత్రి మిగిలిన అన్నం ఉందండి. ఇక దాంతో మనం తాలింపు అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం ఒక హాఫ్ అంటే కొంచెం అన్నమే ఉందన్నమాట, అందుకని హాఫ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కాస్తంత ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి ఆ తర్వాత ఇక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి 2 కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మింట్ లీవ్స్ ఉంటాయి కదండి, అదే పుదీనా అంటే పుదీనా కొత్తిమీర తీసుకున్నామని చెప్పాం కదా. ఇక పుదీనా కొత్తిమీరని మనం ఎలా వాడుకోవాలి అంటే ఇలా వాడేసుకోవచ్చండి. బాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తాలింపు అన్నం, నథింగ్ బట్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇక పుదీనా కొత్తిమీర 2 కూడా వేసేసుకొని కాస్త బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా వేగిన తరువాత మనం చిటికెడు పసుపు వేసేసుకోవాలి. అయితే దీనికోసం ముందుగానే మనం అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నాన్ని బాగా నలిపేసుకోవాలన్నమాట, గడ్డలు లేకుండా నలిపేసుకొని కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కడాయిలోకి. ఇక ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట, ఎందుకంటే మంచిగా కోరియాండర్ లీవ్స్ మింట్ లీవ్స్ ఉన్నాయి అండ్ పసుపు వేసాం కదా, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లుల్లి కారం టేస్ట్కి తగినంతగా వేసేసుకోండి. ఇంకా అంతేనండి, వెల్లుల్లి కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కారం అనేది. మేమైతే కొంచెం రైసే కాబట్టి జస్ట్ 1/4 స్పూన్ వేసుకున్నాం అంతేనండి. ఇక అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ ఆర్ తాలింపు అన్నం అనేది రెడీ అయిపోయినట్టు. అంతేనండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి అలా బాగా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే తాలింపు అన్నం అనేది రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత మేము తాలింపు అన్నం చేయడం కూడా అయిపోయింది. ఇంకా మా అమ్మాయి మాత్రం ఆ డబ్బుల మిషన్ మీద నుంచి లేవట్లేదండి. ఇప్పుడు వినండి ఆమె ఏం మాట్లాడుతుందో. ఇక ఇప్పుడు సరే బట్టలు వాషింగ్ మిషన్ లేద్దామని చెప్పొచ్చండి. బట్టలు కనబడుతున్నాయిగా, బట్టలు వేస్తుంది, మీరు కూడా వేసుకుని అది హెల్దీ ఫుడ్ తినండి. యాక్చువల్గా నేను అది వరకైతే ఫ్రంట్ లోడ్ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ యూస్ చేసేదాన్ని, బట్ ఈసారి మాత్రం ఎందుకో లిక్విడ్ యూస్ చేద్దాము ఎలా ఉంటుందని తెప్పించాను. బట్ సూపర్గా ఉంది. నాకైతే మాత్రం పౌడర్ కన్నా కూడా లిక్విడే బాగా మురికిపోతుంది అండ్ కంఫర్ట్ వేయకపోయినా కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ లిక్విడ్తో. కాబట్టి నేనైతే ఈ లిక్విడ్ బాగుంది అని మాత్రమే చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకా సండే కదా, మరి ఇంట్లో ఉంటుంది కదా, అన్నీ నేనే చేస్తా ఉంటుంది. సరే చేయమని చెప్పి పోయమని చెప్పాను ఇంకా ఆ లిక్విడ్ని. ఇండికే ఇంటెన్సివ్లో పెట్టు, అప్పుడు 1 అవర్ వస్తుంది. ఇంటెన్సివ్ ఇది, ఇక్కడికి పెట్టు దాన్ని.
మూవ్ చేయి, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయాలి, ఇంటెన్సివ్. ఇంకా ఇంకోటి ఇంకోటి మూవ్ చేయి, ఇక్కడికి బ్యాక్ కను. ఓకే డన్. ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ చేస్తావా? అయిపోయిందా? వాటర్ వదలాలి కదా ఫస్ట్ వాషింగ్ మిషన్లోకి. ఓకేనా? ఇంక బా, అదే ఉతికేసిద్ది. ఇంక బా, అంగే నొక్కకూడదు మళ్ళా. అయిపోయిందిగా, ఇంటెన్సివ్కి పెట్టేసావు 1 hour. 1 hour అయితే మనం వేసిన క్లాత్స్కి సరిపోద్ది. పద ఇక క్లాత్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేయడం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చామండి. ఇక నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, గుంత పొంగనాలు వెరైటీగా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఇక అవేనండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు, ఇంకా ఫ్రైడ్ రైస్ అనమాట, అది తాలింపు రైస్ అనమాట ఆ రెండు. అయితే ఇక గుంత పొంగనాల్లోకి మేము పండుమిరపకాయ పచ్చడి, ఇంకా కారం, అదే అంటే మార్చిన కారం అంటాం అన్నమాట మేమైతే, ఆ కారం ఇంకా చట్నీ అన్నమాట. ఇంకా నేను మా పాప తింటున్నాం, మా హస్బెండ్ అయితే తాలింపు రైస్ తినేశారు ఫస్టే. ఇక సండే కదా, బాగా లేట్ అయిపోయిందన్నమాట, అందుకనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని పూజ అనేది ఇలా చేసేసుకున్నానండి చాలా సింపుల్గా. ఇక యెస్టర్డే ఎలాగైతే చేశానో అలానే చేశాను. ద్రాక్షపల్లి ఉన్నాయి ఇంట్లో, అందుకని ద్రాక్షపల్లిని నేను ప్రసాదంగా పెట్టేశాను. ఇలా నా పూజ అయిపోయింది. ఆ తర్వాత ఇదేంటంటే, తెలిసిన వాళ్ళు అంటే చుట్టాలది అనమాట, పెళ్ళి ఉంది అందుకని చెప్పి మా అమ్మ మా హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నారు. మా అమ్మ అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు నేను ఎందుకు మా మమ్మీని చూపిస్తున్నాను అంటే ఆ శారీ కోసం అండి. శారీ వచ్చేసి నేను ఆర్కే సిల్క్స్లో తెప్పించాను అనమాట, హైదరాబాద్లో ఉంటుంది కదా ఆర్కే సిల్క్స్ నుంచి నేను బుక్ చేసుకున్నాను. ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది. ఇక నేను దీన్ని మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో. ఇక మా అమ్మను హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాను. ఇక ఇవైతే 3 oranges ఇంత జ్యూస్ వచ్చిందండి. ఒక గ్లాస్కి వచ్చేసింది అనమాట, ఒక కాస్త పెద్ద గ్లాసేనండి, ఆ గ్లాస్కి వచ్చేసింది. యాక్చువల్గా మా పాపను అడిగితే ఫస్ట్ అయితే వద్దండి తర్వాత తాగుతానంది. ఇక అందుకని ఆమెకేమో ఆమెకు ఒక టీ గ్లాస్, నాకు ఒక టీ గ్లాస్కి వచ్చాయన్నమాట. ఇలా స్ట్రా వేసుకొని తాగుతుంది. ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాను. ఇద్దరం ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నామండి. ఫస్ట్ తాగనందని నేను ఎక్కువ చేయలేదు, నాకు ఒక్కదానికని చెప్పి చేసుకున్నాను. నేను చేసుకున్నాక తాగుతానండి, ఇంకా హాఫ్ హాఫ్ చేసుకుంటున్నాం అలా చేసే ఓపిక లేక. ఇద్దరం అయితే తాగుతున్నాము. బాగున్నాయా జ్యూస్? బాగున్నాయా? తాగు. మా చిన్నప్పుడు నాకు గిఫ్ట్ లాగా ప్యాంట్ కలిచాడు మీ అన్నయ్య గారి సెలవులో. మీ అన్నయ్య చెప్పండి చెప్పండి ఏం చెప్తారు వాళ్ళు? నువ్వేమో లైవా ఇది? నేను పాండకారితో ఆడుకుంటున్నా అని చెప్పు. కొంచెం వెనక్కి వెళ్ళి నీ పాండకారు నీటికి కనబడింది, అక్కడే ఉండి వెనక్కి వెళ్ళి. సరే ఓకేనా మరి, ఇంకా అయిపోయిందా చెప్పడం? ఇక ఆ రోజు సండే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి. ఇక నాన్ వెజ్ అయితే తెప్పించుకోలేదన్నమాట, ఇక ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి టమాటో ఎగ్ కర్రీ చేసేసాము. ఎందుకంటే ఇక మా హస్బెండ్ అమ్మ ఇద్దరు కూడా పెళ్ళికి వెళ్ళిపోయారు కదా, ఇక వాళ్ళ ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ చేయరు కాబట్టి ఇక టమాటో ఎగ్ కర్రీ చేసేసుకున్నాం అన్నమాట.
మా పాపకు కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నాన్ వెజ్ పెట్టము బట్ ఎగ్ పెడతాం కదా, ఎగ్ ఒక్కటి ఎగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్.